నూతన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రభుత్వం నేడు విడుదల చేసింది. వాహన కాలుష్యం తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుంది. దీనికోసం రాష్ట్రంలో తయారీ యూనిట్లు మరియు ఛార్జింగ్ పాయింట్లను పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దేశ ప్రజల భద్రతకు భంగం కలిగించే చైనా యాప్స్ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. నేటి నుంచి భారత్లో పబ్జీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్ పసిడిపై పడింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ భారీగా పడిపోయింది. భారత్లో 30% పడిపోయింది. టాటా గ్రూప్ నుంచి అధికారికంగా విడిపోవడానికి ఎస్పీ గ్రూప్ సుప్రీంకోర్టును కోరింది. 2016లో ఎస్పీ గ్రూప్ వారసుడైన సైనస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్గా తొలగించారు. తెలంగాణలో 1531 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18,456 ఉండగా 1,330 మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాలలో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను ప్రభుత్వం స్వదేశానికి చేరుస్తుంది. భారతీయులు ఎత్తు పెరుగుతున్నారని జాతీయ పోషకాహార సంస్థ తాజాగా వెల్లడించింది. గత 100 ఏళ్లలో 3 సెంటీమీటర్లు ఎత్తు పెరిగినట్లు వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖను తాను రాయలేదని రజనీకాంత్ స్పష్టం చేశారు.